నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిన్న కొండబాబు నన్ను విమర్శించలేడు. ఏమని, నా టికెట్ కన్నబాబు టికెట్ లేదంట, జగన్ గారు అనౌన్స్ చేయలేదంట. ఒరే బాబు, వైఎస్ఆర్ పార్టీలో మా స్థాయి మాకు తెలుసు. ఫస్ట్ నీ టికెట్ నువ్వు చూసుకో. నీ టికెట్కే మీ ఇంట్లో పోటీ. ఎవరైతే మీ అన్న కొడుకున్నాడో ఉమామహేశ్వరరావు కానీ, లేకపోతే మీ అన్న కోడలు రెడీగా ఉన్నారు చూసుకో. నీకు తెలియట్లేదు తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుందో చెప్పండి, నేను చెప్తాను. మీ కుటుంబంలో నువ్వు నాలుగోవాడు టికెట్ రేసులో 1, 2, 3లు ఉన్నారు. నువ్వు నాలుగోవాడి కింద పరిగణలోకి ఉన్నావు, తెలుసుకో విషయం. మీ అన్నగారు కోడలు ముందున్నారు, తర్వాత మీ అన్నగారు అబ్బాయి ఉమ్మన్నాడు, తర్వాత నువ్వు వచ్చావు. నాలుగోవాడి కింద ఉన్నావు పరిగణలోకి వచ్చి ఫస్ట్ మీ కుటుంబంలోనే నువ్వు ఫస్ట్ వేసి రా ఫస్ట్. తర్వాత చంద్రబాబు నీ గురించి ఆలోచించాడు. పైపించి నీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుక్కోవాలా? బోర్డు ఉన్నాయా బాబు నీ పార్టీలో? ఫస్ట్ ఎన్ని తెలుసుకుని విమర్శించు. త్వరలో అనౌన్స్ అవుతాయి మా టికెట్లన్నీ. ఎప్పుడు అనౌన్స్ అవుతాయి డేట్లు నాకు తెలుసు, కానీ మేము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ అంతా కూడా ఇక్కడ నేను, అక్కడ కన్నబాబు గారు, ఎంపీ మేడం గీత గారు పిఠాపురం కాన్స్టిట్యూన్సీకి, పత్తిపాండి గారు వరపల్లి సుబ్బారావు గారు, తుని దాడిశెట్టి రాజా గారు, ఇంకో నియోజకవర్గం ఉండి జంకంపేట తోట నరసింహ గారు, పెద్దాపురం దౌడు దొరబాబు గారు, ప్రస్తుతానికి మా జగన్మోహన్ రెడ్డి గారు 99.99 మాతోటే రేసులోకి, మాతోటే ఈ ఎలక్షన్ రేస్కి వెళ్తారని నేను భావిస్తున్నాను. త్వరలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా లిస్టు త్వరలోనే, ఇంకా డేట్ చెప్పను కానీ త్వరలోనే ప్రకటిస్తారు. కానీ మేము ధైర్యంగా ఉన్నాం ప్రకటిస్తారని. ఎంపీ క్యాండిడేట్ నాది ఇక తెలియదు సార్, డిస్కషన్లో ఉంది. ఎంపీ క్యాండిడేట్ అయితే మరి 15 రోజులు 20 రోజులు పట్టచ్చు. ఎమ్మెల్యేలు అయితే నాకు తెలుసుకున్న ముఖ్యమంత్రి త్వరలోనే అనౌన్స్ చేస్తారు అందరూ. ఓకే సార్, మా ఓ బాబు దేవుడు దేవుళ్ళ మా వైఎస్ఆర్ పార్టీలో మేమంటే నమ్మకం ఉంది, మా నాయకుడు అంటే మాకు నమ్మకం ఉంది. టికెట్లు వచ్చినా రాకపోయినా మేము జగన్ గారితో ఉంటాం, జగన్ గారికి పనిచేస్తాం. ఫస్ట్ నువ్వు మీ కుటుంబంలో రేసులో ఫస్ట్ ఉండు, తర్వాత ఇక టికెట్ తెచ్చుకునే కార్యక్రమం తర్వాత ఉంది కానీ అని ఈ సందర్భంగా కొండబాబు తెలియజేసుకుంటూ, నాలుగో స్థానం నుంచి కుటుంబంలో ప్రథమ స్థానం రావాలని కోరుకుంటున్నాను. ఏదైనా ఇందాక పవన్ కళ్యాణ్ అడిగారు ఎవరు వచ్చినా రెడీగా ఉన్నాను. సో నేను ఒకటే చెప్తున్నా, కాకినాడ పట్టణంలో గాజు గ్లాస్ ఉంటుందని నేను భావిస్తున్నాను. గాజు గ్లాస్ అన్నది లేకపోతే పవన్ కళ్యాణ్ నా మీద చేసిన విమర్శల్ని అతన్ని వెనక్కి తీసుకున్నట్టు లెక్క అని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఎన్ని చేసుకున్నా ఓడిస్తాను, ఎవరు వచ్చినా ఓడిస్తాం, అందులో డౌట్ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.